నా పేరు రాంబాబు నవ నిర్మాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క వ్యవస్థాపకంగా 2017లో మేము ఏర్పాటు చేశాం నవ నిర్మాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ని మా ట్రస్ట్ యొక్క ప్రధాన లక్ష్యాలు వచ్చేటప్పటికి ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్కి రిలేటెడ్గా మేము ప్రమోటింగ్ యాక్టివిటీస్ అనేవి మనం జరపడం జరుగుతుంది అలాగే రైతులకి అవసరమైనటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కావచ్చు ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కావచ్చు మిగతా మ్యాక్రోన్యూట్రియంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం రైతులకి ఇన్పుట్ సబ్సిడీ రేట్లో మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతులు పండించిన పంటని కూడా మేము పూర్తి స్థాయిలో మార్కెటింగ్ చేయడం జరుగుతుంది ఆ మార్కెటింగ్లో భాగంగానే ఈరోజు ఈ ఎక్స్పోలో సుమారు మనము 10 స్టాల్స్ తీసుకున్నాము రైతులందరికీ ఇక్కడ ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా మన ఫార్మర్సే ఉన్నారు ప్రతి ఒక్క ఫార్మరు తన పంటని తానే అమ్ముకునే విధంగా మనం ఈ ఏర్పాటు అనేది ట్రస్ట్ తరఫున మేము చేయడం జరిగింది ఇందులో మన ప్రెసిడెంట్ గారు సాంబశివ గారు అలాగే ధనుంజయ శెట్టి గారు అలాగే శివపూర్ణిమ గారు అలాగే హనుమంత్ సార్ గారు అలాగే దుర్గప్రసాద్ సార్ గారు ఇలా అందరూ ఫార్మర్స్ అందరం కలిపి యూనిటీగా ముందుకు వెళ్తున్నాం అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మా సర్వీసును ఉపయోగించుకోవడం కోసం మా రైతులు నేరుగా నవ నిర్మాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్కి సంప్రదించవచ్చు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడం కోసం మాకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాను మా ప్రత్యేకత ప్రధానంగా వచ్చేటప్పటికి సార్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి ఫార్మర్స్కి పూర్తి స్థాయిలో వాళ్ళు పండించిన పంటని ఎక్కడ అమ్ముకోవాలో తెలియడం లేదు సో వాళ్ళకి ఒక పూర్తి స్థాయి మార్కెట్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి పంట హీల్ పెరగాలి అంటే పంట దిగుబడి పెంచాలి అనుకుంటే వాళ్ళు ఏ పద్ధతులు అవలంబిస్తే పంట దిగుబడి పెరుగుతుందో వాళ్ళకి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి మనం ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా మనం అందించడం జరుగుతుంది దీనికోసం మేము ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ని కూడా డెవలప్ చేస్తున్నాము సో రైతులందరూ న్యాచురల్ ఫార్మింగ్లోనే అధిక దిగుబడిని సాధించి అలాగే వారు పండించిన పంటకి పూర్తి స్థాయిలో మార్కెటింగ్ చేసుకునే విధంగా ప్రధాన నగరాలైనటువంటి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ ఇటువంటి ప్రధాన నగరాల్లో మనం ప్రకృతి రైతు బజార్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో వన్ స్టాప్ సొల్యూషన్ అని అనుకుంటున్నాం అంటే మనం రైతులకి అవసరమైన ఇన్పుట్స్ ఇవ్వడం అలాగే రైతులు పండించిన పంటకి ఒక మంచి మార్కెట్ సపోర్ట్ కూడా అందించే విధంగా మా నవ నిర్మాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అనేది పనిచేస్తుంది సో ప్రతి ఒక్క రైతులు మా ఆర్గనైజేషన్లో సభ్యులుగా చేరవచ్చు వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు అలాగే విత్తనాలు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అన్నీ కూడా మన యంత్ర పరికరాలు ఇవన్నీ కూడా మన నవ నిర్మాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనం సబ్సిడీ రేట్లుగానే ఇవ్వడం జరుగుతుంది మన డైరెక్ట్ కంపెనీస్తో మనము డీల్ చేసుకున్నాం సార్ ఆ కంపెనీ టు ఫార్మర్ అనమాట మధ్యలో డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరూ ఉండరు అందులో భాగంగా మనకి చాలా కంపెనీస్ ఇన్నోవా అగ్రో ల్యాబొరేటరీస్ అలాగే మనకి గ్రీన్ఫీల్డ్ టెక్ అనే ఒక ఫామ్ మిషనరీస్ సంబంధించిన వాటివి అలాగే సీడ్ సంబంధించినటువంటి కంపెనీస్ కూడా మేము టైప్స్ పెట్టుకోవడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మనకి మార్కెట్లో ఉండేది డీలర్ వ్యవస్థ డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ సో ఫార్మర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఒక 4-5 అంచెలు దాటుకుంటూ వెళ్ళేటప్పటికి రూపాయి వస్తువు తీరా 10 రూపాయలు చేరిపోతుంది అనమాట సో ఆ మధ్య సిస్టమ్ని బ్రేక్ చేస్తూ నేరుగా ట్రస్ట్ నుండి అంటే మనకు ట్రస్ట్ అనేది ఒక ఫార్మర్కి నెక్స్ట్ ఒక కంపెనీకి మధ్యలో ఒక బిల్డింగ్గా ఒక మనకు ఒక బ్రిడ్జ్గా ఉంటూ వాళ్ళకి ఒక మంచి ఒక మార్గనిర్దేశం చేయడం కోసం మేము ఈ నవ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ప్రధాన అడుగులు వేయడం జరుగుతుంది మనకి రైతులు నేరుగా మన నెంబర్కి 7032691531 నెంబర్కి కానీ లేదు 9999484850068 నెంబర్కి కానీ కాల్ చేసి మాకు నేరుగా సార్ మేము న్యాచురల్ ఫార్మింగ్ ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాము ఇన్ని ఎకరాల్లో చేస్తున్నాము వాటికి సంబంధించిన డేటా మాకు ఇస్తే వాళ్ళు జెన్యున్ ఫార్మర్స్ అయితే న్యాచురల్ ఫార్మింగ్లో జెన్యున్గా వాళ్ళు ఫార్మింగ్ చేసినట్లయితే వాళ్ళని మేము మెంబర్గా చేర్చుకుంటున్నాము సార్ ఇప్పుడు మా ప్రయాణం 2017లో నాతో మొదలుపెట్టి ఇద్దరితో మొదలుపెట్టిన ఈ నవ నిర్మాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఇప్పుడు సుమారు జెన్యున్ ఫార్మర్స్ 1000 వరకు ఉన్నారు అబౌట్ 10,000 ఫార్మర్స్ వరకు మేము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం సార్ సో ఇంతవరకు ముందుకు వెళ్తున్నాం ఇదే సంవత్సరం అంటే కిందిరి సంవత్సరం ఇదే సంవత్సరం 2022లో ఒక స్టాల్లో మా ప్రొడక్ట్ పెట్టడం జరిగింది ఇది 2023 ఇదే రోజుకి మొత్తం 15 స్టాళ్ళకి తీసుకొని వచ్చామన్నమాట ఒక సంవత్సరంలోనే మా గ్రోత్ అనేది ఒక స్టాల్లో ఉన్న మేము ఈరోజు మ్యూచువల్ ప్రమోటర్గా వెళ్ళాం అంటే ఇప్పుడు జయశ్రీ వాళ్ళు ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళతో పాటు మేము కొలాబరేట్ అయ్యి నవ నిర్మాణ్ ఫౌండేషన్ కొలాబరేట్ అయ్యి అందుకే ఫ్లెక్సీలో కూడా పెట్టామన్నమాట సీడ్ బ్రాల్స్ ప్రిపరేషన్లో మేము ఒక పార్ట్గా కూడా మనము ఈ ఇందులో చేస్తున్నాం పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి సో ఈ సిటీస్లో ఉన్న వాళ్ళం మనకి మొక్కల్ని పెంచాలి అనుకుంటే చాలా కష్టంతో కూడుకున్నది సో మన వంతు మనం ఏదైనా చేయాలి అనుకునేటప్పుడు పర్యావరణానికి రిలేటెడ్గా ఈ సీడ్ బాల్ని ప్రిపేర్ చేసుకొని వాళ్ళు వెళ్తున్న త్రోవలోనే ఈ సీడ్ బాల్ని పడేస్తే అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలకు ఒక మహావృక్షంగా నడుస్తుంది అనమాట అలాగే మా ప్రెసిడెంట్ గారు మన సాంబశివ గారు దేశీ విత్తనాలు మనకి తను అందరు రైతులందరికీ అందించడం జరుగుతుంది అలాగే ధనుంజయ శెట్టి గారు మెయిన్ సార్ ఇతను కూడా మనకి మాన్యూర్ అనమాట రైతులకి అవసరమైనటువంటి ఆర్గానిక్ మాన్యూర్ ఇప్పుడు రైతులు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అనుకునేటప్పటికీ వాళ్ళకి కంపోస్ట్ అందుబాటులో ఉండడం లేదు
సో అందుకని మేము డైరెక్ట్ కంపెనీస్తో మేము టైఅప్ అయ్యి కొని డైరెక్ట్ ఫార్మర్కి అనేది మేము కంపోస్ట్ని కూడా సప్లై చేస్తున్నాము.